क्रैस्तवी बहुत अंदर क्रीस्त पेरट प्रति वंदन चलो मन टाइटल नेमेंटे नीति विषय अनुभव ज्ञा गल उ मन टाइटल नेमी का चार्थना चुस्कनी मन वाक्य ध्यान बैलदेदा परलोक त्री మీ అమూల్యమైన మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు ప్రభు తండ్రి నువ్వు ఈ వాక్యమును ప్రభు మా కోసం ఈరోజు సిద్ధపరిచినందుకు నీకు వందనములు ప్రభు మీ యొక్క ఆత్మీయ ఆహారము తండ్రి ఈరోజు ప్రభు నేను మేము భుజించడానికి ప్రభు సిద్ధపాటు కలిగి ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డలకి ప్రభు యూట్యూబ్ వ్యూవర్స్కి నాకును ప్రభు నైనా తండ్రి గ్రహించే మనసు వినగల చెవి దయచేయండి ప్రభు ఆయొక్క ఆత్మీయ ఆహారమును తన ప్రభువా అనుభవిస్తూ ప్రభువనైనా మేము భుజించి వాటిని అరిగించుకొని ప్రభువా వాటి ఫ్లేవర్ ప్రభువనైనా మాలో నుంచి ఇతరులకు ఇంపైన సువాసనగా వచ్చేందుకు మీ యొక్క కృపను అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా ప్రభువా మా అందరికీ తన ప్రభువా మా జీవితంలో ప్రభువా నూతన తండ్రి నూతన మీ యొక్క అనుభవ జ్ఞానమైన చిగురిని తండ్రి చిగురింపచేసి నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా మన టైటిల్ నేమ్ ఏంటండి నీతి విషయమై అనుభవ జ్ఞానము గలవారై ఉన్నారా అని చెప్పేసి మన టైటిల్ నేమ్ హల్లెలూయా నీతి విషయం ఏమో కానీ చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు ఏదో సైకిల్ వచ్చినంతగా సైకిల్ ఎక్స్పీరియన్స్ సైకిల్ అనుభవము ఒక స్కూటీ అనుభవము కార్ అనుభవము ఇంకా చాలా అనుభవాలు అవైతే మాకు ఉన్నాయండి అంటారండి చిన్న పిల్లడితో సహా చెప్తాడు ఈవెన్ ఈ జనరేషన్లో అయితే అమ్మాయి ఎలాంటిదో నాకు తెలుసక్క అబ్బాయి ఎలాంటి వాడో నాకు తెలుసక్క నీకెలా తెలుసురా అని అంటే నాకెలా తెలుసు అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అబ్బాయితో అమ్మాయితో స్నేహం చేస్తున్నాను తిరుగుతున్నాను వాడు ఎలాంటి వాడు అమ్మాయి ఎలాంటిది ఏ సమయంలో ఎలా స్పందిస్తారు ఎలాంటి సమయంలో ఎలా కోపగించుకుంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటో మొత్తము నాకు తెలుసు చాలా అనుభవం ఉంది నాకు వాడితో చెప్పేస్తారండి చాలా బాగా చెప్పేస్తారు కానీ చాలామందికి నీతి విషయంలో అనుభవం లేదు చాలామందికి అంటే ఎవరికి మన క్రైస్తవులకి మీరు ఇంకా నీతి విషయమై అనుభవం కలవారు లేక ఉన్నారు అనుభవ జ్ఞానము లేని వారే ఉన్నారు ఇంకా పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు అంటున్నాడు మనకు మెయిన్గా ఉండవలసిన క్వాలిటీ ఉండవలసిన అనుభవం లేదంటే ఎందుకైనా మంచిదే ఒకసారి చదువుకుందామండి ఫిబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు హల్లెలూయా నీతి వాక్య విషయంలో చాలామంది అనుభవం లేనివారే ఉన్నారు కానీ దేంట్లో అనుభవం ఉంది వారికి ఈ లోకంలో లోక ఆశల విషయంలో ఫోన్ విషయంలో ఫోన్లో ఎన్ని రకాలు ఉన్నాయి తర్వాత టీవీలో ఎన్ని ఛానల్స్ వస్తాయి తర్వాత ఆస్తి ఎలా సంపాదించుకోవాలి ఎవరిని బేస్ చేసుకొని ఎవరిని ఎగ్జాంపుల్ పెట్టుకొని ఎవరిని నిందించాలి అవమానించాలి హేళన చేయాలి ఎలా ఏడిపించాలి ఎలా వారిని మన వైపుకు తిప్పుకోవాలి ఇలాంటి చాలా అనుభవం ఉందంటే కానీ నీతి వాక్య విషయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విషయంలో బోధన విషయంలో ఆయన గద్దింపు విషయంలో మనకు అనుభవం లేదు వాక్య విషయంలో అసలే లేదు అసలు నీతి అంటేనే మనకు పడదు నీతిగా జీవించు 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 అని అంటే మనకు అస్సలు పడదు నీతి విషయంలో ఎట్లా అనుభవం మనకు వస్తుంది నీతి అంటే ఏంటి
నీతి కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. జ్ఞానము జ్ఞానానికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. జ్ఞానము అన్నీ నావే కదా. మరి ఆ జ్ఞాన నీతి విషయంలో కానీ మన ప్రభువైన యేసుక్రీస్తులో మనకు జ్ఞాన అనుభవం రావాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు మన పౌలయ్య గారు కానీ ఈరోజు మన దేవుడు ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు, మీరు నీతి విషయమై అనుభవ జ్ఞానం లేని వారై ఉన్నారు, మరి ఏం చేయాలి? ఆ నీతిని మనము సంపాదించుకోవాలంటే, నీతి విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలంటే, క్రీస్తులో మనకు అనుభవం ఉండాలంటే, ఆయన ఏంటో మనకు తెలియాలి అంటే, ఆయనతో ఆ యొక్క అనుభవం మనము ఎరిగి ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఆయన సామెతల గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడండి. 4వ అధ్యాయం అనుకుంటా కదండి, 4వ అధ్యాయము 7వ వచనంలో చాలా బాగా చెప్తాడు. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, తర్వాత నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాని గొప్ప చేసిన ఎడల అది నేను హెచ్చించును. దేవునికి మహిమ కలనుగాక. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశం అంట. హల్లెలూయా. ఇంకా నీ సంపాదన అంతా ఇవ్వాలంట. సంపాదన అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని, డబ్బులు ఇస్తే వచ్చే జ్ఞానం కాదు ఇది. నేను ఒక 2 వీక్స్ ఎగో చెప్పాను అనుకుంటాను, జ్ఞానం సంపాదించుకోవాలి అనంటే, మన దేవుణ్ణి సంపాదించుకోవాలంటే, నీతి అనుభవ జ్ఞానం ఉండాలంటే, దేవుళ్ళో మన జ్ఞాన అనుభవం ఉండాలంటే, క్రీస్తులో జీవితం అంటే ఏంటో మనం ఎరగాలంటే ఏం చేయాలంట? మన సంపాదన అంతా, మన కష్టార్జితం అంతా పెట్టి కొనుక్కోవాలంట. మన టైం అంతా ఎవరికి కేటాయిస్తున్నాము? ఈ లోకానికి కేటాయిస్తున్నాం కదా. వాటిలో ఆ సమయము నువ్వు సగం ఇస్తే సగమే నీకు ఇవ్వబడుతుంది, మొత్తం ఇస్తే మొత్తం ఇవ్వబడుతుంది. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోసుకుంటాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడు. జ్ఞాన విషయంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు ఆయన? నీ సంపాదన అంతయు అని చెప్తున్నాడు అండి. మనకి దేవుడు చాలా టైం ఇచ్చాడండి. ఒకవేళ నువ్వు 24 గంటలు దేవుని వాక్యం చదవాలని ఎంత చేసినా నీ పనులు మధ్యలో ఏదో ఒక విధంగా చేసుకుంటూనే ఉంటావు. ఎలాగో అలాగో సమయం మనకు ఎలాగో కుదురుతూనే ఉంటుందండి. జ్ఞానము లేక చాలామంది మేము నశించిపోతున్నమాట. అందుకే దేవుడు నీతి విషయమై కానీ క్రీస్తులో దేవుణ్ణిలో నీతి అనుభవం ఏంటో ఎరగలేక నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈ రోజులో క్రైస్తవులు అంటే చాలా చక్కగా మన వాళ్ళకి ఏమంటారు, లోక సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఒక చిన్న పిల్లలకి కానీ ఈ లోక సంబంధాలకి కానీ ఆ సైకిల్ వచ్చినంత ఈజీగా, ఆ ఫోన్ ఆపరేటింగ్ వచ్చినంత ఈజీగా, అనుభవం ఉన్నంత ఈజీగా మన క్రైస్తవులకి ఒక అనుభవం ఉంటుందండి. ఏ అనుభవం అనంటే, మన బైబిల్లో కొందరు వ్యక్తులు ఉంటారే మన పాత నిబంధన భక్తులు, అందులో ఆస్తి పరులు కానీ లోపాలు ఉంటాయి చూడండి, పాపాలు చేసిన వారు కానీ కొన్ని లోపాలు, వీళ్ళకి ఫేవర్గా ఉన్న వాటిని బేస్ చేసుకొని వాటిని ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని చాలామంది బ్రతుకుతున్నారు. వాళ్ళ అనుభవం ఏంటంటే ఇదే అంటారు. ఆ సొలొమోను గారిని తీసుకుంటారు, ఎంతోమంది ఉపపత్తులు, నేను చేస్తే ఏంటి తప్పు దేవు. తర్వాత ఒక కయ్యని ఎదురుగా పెట్టుకుంటారు, వీళ్ళకు ఒక అనుభవం రావడానికి పాపం చేయడానికి ఏం కావాలి, ఒకరు కావాలి ఎగ్జాంపుల్. కయ్యను పెట్టుకుంటారు, ఆ తమ్ముని మీద కుట్ర చేశాడు కదా, శపించాడు కానీ అతన్ని ఎవ్వరు చంపకుండా ఆజ్ఞాపించాడు కదా, నన్ను కూడా ఏం చేయడు. నీకు ఏం అనుభవం ఉంది అంటే, నాకు కయ్యన అనుభవం ఉంది, కయ్యన ఎక్స్పీరియన్స్ నాకుంది, కయ్యన ఫ్లేవర్ నాలో ఉంది, కయ్యన టూర్ నేను తిరిగేసి వచ్చాను. ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్స్ చాలామంది తల్లులు ఏదో హౌస్ టూరు తర్వాత ఇంకా కొన్ని పెడుతున్నారు కదా, పేర్లు మొత్తం చూపించేస్తారు, హౌస్ అంటే ఎలా ఉంటుంది, హౌస్ టూర్ అంటే ఏంటి అనేది. అలాగే మన క్రైస్తవులు ట్రెండ్ ఎలా మార్చేస్తారనంటే, కయన్ టూర్ కానీ, సొలొమోను టూర్ కానీ, తర్వాత బెత్షెబా టూర్ కానీ,
పేతురు బొంకాడు కదా నేను ఎరగను అని, వీళ్ళ అపాయంలో వీరేం చేస్తారు, నేను కూడా బొంకుతా, దేవుడు క్షమించడా. తర్వాత అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యోబు గారిని రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు, దావీదు గారిని రాజుగా చేసిన దేవుడు, గొర్రెల కాపరిగా ఉంటున్న వ్యక్తిని, ఆ సౌలును రాజునిగా చేసిన దేవుడు నన్ను చేయడా. చాలామంది ఇలాంటి ఆశల అనుభవం నుంచి, పాపుల అనుభవం నుంచి, లోపాల అనుభవం నుంచి, లోపాల టూర్ నుంచి, బెత్షెవ టూర్ నుంచి అందరిని పలకరిస్తూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరీ పరిచయం చేసుకొని, వీళ్ళది బాగుంది నాకు కూడా పనికొస్తుంది, నేను కూడా డ్రెస్ వేసుకుంటా, వీళ్ళు అదే మోడల్ వేసుకున్నారు నేను కూడా అదే వేసుకుంటా అంటూ అందరిని పలకరిస్తూ టచ్ చేస్తూ అన్నీ అనుభవించి వస్తున్నారు. కానీ బైబిల్లో ఉంటున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవ్వరు పలకరించట్లేదు, టచ్ చేయట్లేదు. ఆయన జీవితం కనిపించదేమో వీరికి. ఆయన కూడా మన మానవ రూపముగా ధరించుకొని మానవ రీతిగా జన్మించాడు. అంతెందుకు మంచి కొందరు భక్తులు ఉన్నారండి. నిజానికి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, ఆయన ఎంత విశ్వసించాడో అందులో మనకు ఆవగిందంత విశ్వాసం ఉంటుంది. యోబు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఆయనకు రెండంతల మేలులు ఊరికనే వచ్చాయా అండి? రాలేదు. ఆ భక్తి చేయరు. తర్వాత దావీదు గారు, ఒకటే ఒక పాపం అండి. మన జీవితంలో కొన్ని లక్షల వేల మిలియన్స్ ఉంటాయి పాపాలు, రోజుకి అబద్ధాలు, చెడు చూపులు, తను ఒకటే ఒక పాపం చేశాడని బైబిల్లో. మరి అది ఎందుకు తీసుకోరు వీళ్ళు, ఎందుకు అప్లై చేసుకోరు వీళ్ళ జీవితానికి? ఒక భక్తి జీవితాన్ని వీళ్ళ జీవితానికి అప్లై చేసుకోరు. కానీ ఆస్తిని కానీ, పాపాన్ని కానీ, కొన్ని లోపాలని వీటిని అప్లై చేసుకుంటున్నారు, వీటిని వస్త్రంగా ధరించుకుంటున్నారు. ఈ అనుభవాల గుండా చాలామంది వస్తున్నారు. ఆస్తి అనుభవము సొలొమోనుకి ఇచ్చాడు కదా, బంగారము, వెండి, ఇలాంటి అనుభవాల గుండా ప్రయాణిస్తున్నారు. కానీ నీతి విషయంలో, నీతి అనుభవ విషయంలో చాలామందికి తెలియదండి. అనుభవం అంటే ఏంటి, అసలు క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తుని చదివేవారే లేరు, క్రీస్తు జీవితాన్ని మన జీవితానికి అప్లై చేసుకునేవారే లేదు. అంతెందుకు మన అపొస్తలుడు అయిన పౌలు గారు అండి, అయ్యగారు నేను క్రీస్తు పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి అన్నాడు. మరి ఎక్కడ జీవిస్తున్నారు? ఈవెన్ మన పౌలు అయ్యగారి అద్భుతాలు కూడా పట్టుకొని చాలామంది అద్భుతములు, ఆశ్చర్యకరములు చేస్తున్నారు. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయాలని, చేయకూడదని పక్కన పెట్టేస్తే ఆయన భక్తి కనిపించలేదా? ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఎంత హింసించబడ్డాడో, హింసింపబడ్డాడో, ఎన్నిసార్లు ఆకలి దప్పికలు ఉన్నాడో, ఎన్నిసార్లు పిడుగుద్దులు తిన్నాడో, అవన్నీ వీరికి కనిపించవా? ఎందుకు వీరి జీవితాలను, ఈ భక్తుల జీవితాలను వీరి జీవితానికి అప్లై చేసుకోవట్లేదు? ఎందుకు మాదిరిగా పెట్టుకోవట్లేదు? ఓన్లీ వీళ్ళకి ఫేవర్గా, దేవుడు నీకు ఫేవర్గా ఉండడానికి వచ్చాడా? ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతామని మనం అనుకుంటున్నామా? దేవుడు ఈ లోకంలో నువ్వు శాశ్వతంగా ఉంటావని చెప్పాడా? ఆజ్ఞలు నీకు ఫేవర్గా ఉండేందుకు పెట్టాడు? ఆజ్ఞలు కాదండి, మనకు ఫేవర్గా ఉంటాయి, మనం నాశనం అయిపోతాం, చచ్చిపోతామండి. మన క్రైస్తవులు ఈరోజు నిజంగా ఏ అనుభవం ఉంది అని అంటే, నాకు ఒక బత్షెబ అనుభవం ఉంది, సొలొమోను గారి ఆస్తులు, తర్వాత అన్ని రకాల పాప విషయంలో కొన్ని లోపాల అనుభవాలు నాకు చాలా బాగున్నాయి, కానీ క్రీస్తు అనుభవం లేదు. కొందరు భక్తుల జీవితాల అనుభవం లేదు. దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలు, దేవునిలాగా జీవించే వైఖరి ఈ జనులకు అవసరం లేదండి. ఈ భక్తుల అద్భుతములు కావాలంట, భక్తుల లోపాలు కావాలంట, మన యేసుప్రభు వారి రక్షణ కావాలంట కొందరు కోరుకుంటారు. రక్షణ, ఆయన అద్భుతములు కావాలంట, ఆశ్చర్యకార్యములు కావాలంట, కానీ ఆయన వద్దంట, ఆయన జ్ఞానం వద్దంట, ఆయనతో సహవాసం వద్దంట, ఆయనతో సంబంధం వద్దంట, నీతి వద్దంట. కానీ వీరికి ఈ లోకంలో ఉపయోగపడేటివి మాత్రమే, వీరి స్వార్థం మాత్రమే, వీళ్ళ ఉపయోగాలు, వీళ్ళ అవసరతలు, వీళ్ళ అక్కర్లు మాత్రమే కావాలంట.
చాలా మంది సాక్ష్యాలు చూస్తుంటే నేను దేవుని నమ్ముకున్నాక నాకు అది ఇచ్చాడండి ఇది ఇచ్చాడండి నాకు ఇదివరకు వస్త్రహీనత ఉంటుండే అండి ఇచ్చాడండి ఇల్లు లేదండి ఇచ్చాడండి మంచి ఉద్యోగం ఇచ్చాడండి బైబిల్లో కొందరు వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇదిగో నాకు దేవుడు ఇట్లా దావీదుకి ఇచ్చినట్టు నాకు ఇది ఇచ్చాడు సొలొమోనుకి ఇచ్చినట్టు ఇది ఇచ్చాడు ఆమెను క్షమించినట్టు నన్ను క్షమించాడు నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎన్నో మేలును పొందుకున్నాను అనేసరికి చాలామంది క్లాప్స్ కొట్టేస్తారు అయిపోయింది సాక్ష్యాలు ఇవ్వండి భక్తి అంటే ఇదేనండి భక్తిలో ఉంటే అన్ని లాభాలేనా అందుకే చాలామందికి నీతి అనుభవం లేదు అందుకే చాలామందికి క్రీస్తులో అనుభవం లేదండి ఆయన జ్ఞానం పొందుకోక పరసంబంధమైన జ్ఞానం పొందుకోక దైవ జ్ఞానము పొందుకోక చాలామంది అందుకే నశించిపోతున్నారు ఈ ధనమంటూ మేలులంటూ నా అవసరతలు నా అక్కర్లు నా స్వార్థం అంటూ ఎన్నో విధాలుగా మేలును పొందుకుంటూ దేవుణ్ణి విసర్జిస్తున్నారండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తాడండి నాకు తల వాల్చుకుంటకు గూడు కూడా లేదు చాలామంది సాక్ష్యాలు నేను దేవుళ్ళకి వచ్చినాక నాకు ఇల్లు వచ్చింది హల్లెలూయా దేవుని చిత్తం నెరవేర్చేందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ధనాన్ని తన ఆస్తిని తన ఐశ్వర్యమును తన మంచి వస్త్రములను తన మహిమని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు హల్లెలూయా ఇవన్నీ ఈ భూమి మీద తనకి తల వాల్చుకునేందుకు లేదని ఆయన చిత్తం నెరవేర్చేందుకు మన ప్రభు అయిన మన తండ్రి యెహోవ తండ్రి చిత్తం నెరవేర్చేందుకు ఈ భూమికి దిగి వచ్చాడు మరి ఆయనలో మనం పాలి భాగస్థులము క్రీస్తు మరణములోనికి బాప్తిసం పొందిన వారము క్రీస్తులో పాలి భాగస్థులము ఆయన చిత్తం నెరవేర్చే వారిగా మనము ఈ లోక సంబంధమైన ఐశ్వర్యమును మన ఆస్తిని మన కోరికలను మన స్వార్థముని వదులుకుంటేనే కానీ మనము పరలోకానికి వెళ్ళమండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే తన తండ్రి చిత్తం నెరవేర్చాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ప్లేస్లో ఉంటే జరిగేదా మనకు రక్షణ వచ్చేదా మనల్ని రక్షించేవారా ఎవరైనా ఆయన అక్కడనే కూర్చొని ఉంటే కాదండి అన్ని వదులుకొని వచ్చాడు ఆయన ఎలా ఉన్నాడో ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించాడు మనలో మనము కూడా ఆ పరలోకానికి వెళ్ళాలి అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో యుగ యుగాలు జీవించాలి అనంటే ఈ లోకంలో మనం సామాన్యమైన వ్యక్తులుగా సామాన్య వ్యక్తులుగా జీవించాలి నార్మల్గా ఉండాలని ఈ లోక సుఖభోగాలన్నీ విసర్జించాలి ఈ లోక దురాశలన్నిటికీ ఆశలన్నిటికీ మనం ఏం చేయాలి విసర్జించాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనకు రక్షణ ఇచ్చేందుకు మాత్రమే రాలేదు కానీ మన కోసం చనిపోయేందుకే రాలేదు కానీ మనకు ఒక మాదిరిగా ఉండేందుకు వచ్చాడు మాదిరిగా అంటే ఇదిగో ఈ లోకంలో మీకు ఎంతో శ్రమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా శ్రమ కానీ నేను జయించాను నేను జయించున్న ప్రకారం మీరు జయించండి నేను ఇలా జీవించాను నేను మీలాగే ఉన్నాను నేను కూడా మీలాగా మానవున్నే ఆయన కూడా ఎన్నో విధాలుగా మనలాగా ఒకవేళ ఫీలింగ్స్ వచ్చిండొచ్చు ఎన్నో శోధనలు ఎన్నో రకమైన టార్చర్ కలిగిండొచ్చు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడండి హల్లెలూయా తన జీవిత వైఖరిని మనం చూస్తే ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు ప్రార్థనతో ఏదైనా మనము జయించగలమండి మన దేవుని సహాయముతో తండ్రి సహాయముతో ఎప్పుడు ప్రార్థించేవాడు మనం అబ్జర్వ్ చేస్తామంటే ఒకవేళ నీకు ఈ లోక ఆశల్లో మునిగి తేలుతున్నావా దైవ జ్ఞానం లేక ఉన్నావా నీతి విషయంలో అనుభవ జ్ఞానం లేదా మన దేవునితో అనుభవం లేదా ఆయనతో సంబంధం లేదా అయితే నువ్వు ప్రార్థన చేయి ప్రార్థనతో ఏదైనా చేయించగలమా
యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది కదా, మనకు సమాధానం కలిగేందుకు ఒక గొప్ప మాట అంటాడు దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి, దేని విషయంలోనైనా సరే నేను ఈ లోకంలో జయించాను, నేను జయించి ఉన్న ప్రకారం మీరు జయించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ అండి. ఆయన మానవునిగా ఉండి ఈ లోకంలో అన్ని విధాలుగా జయించాడు. చాలా సామాన్యంగా ఉన్నాడు, ఆస్తి సంపాదించుకోనికే రాలేదు. ఆయన జీవితాన్ని ఎందుకు మన జీవితాలకి అప్లై చేసుకోవట్లేదు ఈరోజు? ఆయనలాగా జీవించాలని ఎప్పుడు అనిపించలేదా? ఆయన బ్లెస్సింగ్స్ అయితే కావాలి. ఈవెన్ మనం ఆయన కృపను కూడా అడగమండి, ప్రభువా నీ కృప ఉంటే నాకు చాలా ప్రభువా, నీ కృప నాకు దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా మనం అడుగుతామా అండి? అలాంటి ప్రార్థన చేస్తామా? 24 గంటలు ప్రభువా అది ప్రభువా ఇది ప్రభువా, ఇది కావాలా ప్రభువా అది కావాలా ప్రభువా. నాకు తెలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారో తెలుసా అండి? ప్రభువా నాకు ఆహారం లేదు ప్రభువా, 40 దినములు ఉపవాసం ఉన్నాడండి. ఆ అపవాదం వచ్చి శోధిస్తున్నా సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి నాకు ఆకలిస్తుంది, నేను ఆకలితో ఉన్నాను, నాకు దయచేయని ప్రార్థన చేశానా? చేయలేదండి. హల్లెలూయా, ఎంత గొప్ప వ్యక్తి అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జీవితాన్ని మనము బాగా లోతుగా ధ్యానిస్తే నా అవసరతలు ప్రభువా, నా అవసరతలు ప్రభువా అన్నాడా? లేదు తండ్రి, నీ చిత్తమే నేను చేయాలి, నీ చిత్తమే నెరవేర్చాలి ప్రభువా. అందుకు నన్ను ధైర్యంగా ఉండేందుకు ప్రభువా, నీ చిత్తం చేసేందుకు నన్ను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు ఆయన అవసరతలు ఇది అదే అని ఎప్పుడు చేయలేదు. ఇంకా మన అవసరాలు తీర్చాడండి. మనం కూడా ఇతరుల అవసరాలు తీర్చేందుకు మనము ప్రార్థన చేయాలి. అలానే ఇతరుల అవసరాలు అంటే ఆస్తుల కోసము, ఐశ్వర్యం కోసము, వాటి కోసం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసినప్పుడు ప్రజల కోసం, వాళ్ళ ఆహారం కోసము ఈయననే ఆలోచించాడండి. మనము దేవుణ్ణిలో ఉంటే అలాగనే వాక్యం వినుకుంటూ దేవుణ్ణిలో అలాగే గడుపుతూ ఉంటే దేవుడు ఏదో విధంగా పోషిస్తాడు, ఏదో విధంగా ఒక చిన్న ఉద్యోగము ఏదో ఒకటి అనుగ్రహిస్తాడు. ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తం నెరవేర్చేందుకు 24 గంటలు ప్రార్థనలో గడిపేవాడు. ఈ లోక శరీర ఇచ్చల్ని ఈ లోకాన్ని చేయించేందుకు. అలాగనే మన పౌలయ్య గారు కూడా ఎన్నో అద్భుతములు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతములు చేశాడు. కానీ తనకి కూడా నివాసం లేదు, తలవాల్చుకునేందుకు అతను కూడా నివాసం లేదు, వస్త్రహీనుడు, ఇతరుల ద్వారా బాధింపబడుతున్నాడు, హింసింపబడుతున్నాడు, ఆకలి దప్పికలు అంటాడంటే ఆకలి దప్పికల గలవారం ఇప్పటికీ మేము. ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని కానీ తిరిగి లేపాడు తర్వాత ఎన్నో చేశాడు. ప్రభువా నాకు ఇల్లు ప్రభువా, ఏసయ్య నాకు వస్త్రాలు ఈ ప్రభువా అని కోరరా? ఎక్కడైనా కోరినట్టు ఉందండి పౌలు గారు. ఇది కాదు జీవితము, ఈ ఆస్తి కాదు జీవితము, ఈ ఐశ్వర్యం కాదు జీవితము. నేను క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాను, ఆయన మరణములోనికి బాప్తిసం పొందాను, ఆయనలో కూడా నేను పాలు భాగస్తుంది. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలాగైతే జీవించాడో ఈ లోకంలో నేను అలాగే జీవిస్తాను. చూడండి, తన సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకుంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. జ్ఞానానుభవం మన పౌలయ్య గారికి చాలా బాగుంటుంది. జ్ఞాన అనుభవం రావాలంటే నీ డబ్బులు ఇస్తే రాదు, నువ్వేం చేసినా రాదు. కానీ మన సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోవాలంట దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. ఆ దాన్ని నువ్వు గొప్ప చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే మన జీవితంలో గొప్పగా అన్ని విషయంలో మొదటిగా ప్రాధాన్యత ఇస్తే ఆయననే నా జీవితంలో గొప్ప మొదటి స్థానం, ఆయననే, ఆయన తప్ప నాకు ఏమి వద్దాను. నువ్వే ఎంతగా హెచ్చిస్తావో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన నిన్ను అంతగా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలును గాక. ఆయన నిన్ను హెచ్చిస్తే, ఆయన వాక్యమును హెచ్చిస్తే, ఆయన నీతిని హెచ్చిస్తే ఆయన నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అక్కడ ఉంటుంది, దాన్ని నువ్వు గొప్ప చేయాలంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గొప్పగా ఎంచుకోవాలి మన జీవితంలో. నువ్వు తప్ప నాకు ఏది వద్దు ప్రభువా, నీ నీతి కావాలి, నేను నీతిగా నీలాగా జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం అనుగ్రహించు. నా జీవితంలో నీకు తప్ప వేరే స్థానం లేదు. రెండవ స్థానము నా భార్యకు, నా పిల్లలకు, తర్వాత ఇంకేదైనా. హల్లెలూయా. ఎవ్వరు ఇక్కడ చూసినట్లయితే
ఆయన భక్తుడు మన పౌలు గారు కూడా తన సొంత అవసరతల కోసం ప్రార్థన చేసుకోలేదు. ఎన్నో అద్భుతములు చేసిన వ్యక్తే పిడుగుదులు తినుచున్నాడు, నిందలు అవమానం పడుతున్నాడు. ఎందుకు అవసరమా అంటే మరి అవసరమే. దేవుడు మన కోసం ఎంతగానో చేశాడు. ఆయన నా పట్ల పెట్టిన ఆయన చిత్తం కోసం, ఆయన భారం కోసం నేను ఏమాత్రం చేయలేనా? హల్లెలూయా. ఏమాత్రం నేను ఓర్చుకోలేనా? ఈమాత్రము జీవించకపోతే, ఈమాత్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఎంతగానో చేశాడు. క్రీస్తులాగా మనం జీవించకపోతే ఎందుకు ఆ జీవితం? ఈ అద్భుతాలు ఉంటే ఏంటి? ఆశ్చర్యకార్యములు ఉంటే ఏంటి? ఈ బంగారం ఉంటే ఏంటి? ఈ వెండి ఉంటే ఏంటి? ఇవి నశించిపోయేవి, క్షీణించిపోయేవి. ఈ లోక స్వభోగాలు కాదు నాకు కావాల్సింది. నాకు క్రీస్తులో అనుభవం కావాలి, క్రీస్తు సహవాసం కావాలి, క్రీస్తు ఏంటో నాకు అర్థం కావాలి. అంటే ఈ లోక స్వభోగాలు ఏవి మనకు అవసరం లేదు. లేదనుకున్న పౌలయ్య గారు కూడా ఇంకా లేదనుకున్నాడు. ఈ సుఖభోగాలు ఏందో నాకు తృప్తి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, పీస్ఫుల్ లేదు, ఆనందం లేదు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఏంటండి క్రీస్తులో ఉంటే అన్ని కష్టాలైనా, అన్ని నష్టాలైనా, అన్ని పిడిగుద్దులైనా, అన్ని హింసలైనా అని మీరు అనుకోవచ్చు అండి. కానీ క్రీస్తు ప్రేమ మీకు అర్థమైతే, క్రీస్తు అనుభవం మీకుంటే, ఈ లోకము మీకు నరకమా లేకపోతే ఆయన క్రీస్తులో నరకమా, ఈ లోకంలో మీకు బాధన నొప్పియా వేదననా, క్రీస్తులో మీకు నొప్పియా వేదన అనేది మీకు అర్థమైపోతుందండి. ఆయనలో అనుభవం తెలిస్తే ఏది నీకు కష్టంగా అనిపించదు. మన క్రీస్తులో అనుభవం మనకు కలిగి ఉంటే, మనం కలిగి ఉంటే, ఆ అనుభవ జ్ఞానం ఉంటే అసలు ఏమనిపిస్తుంది తెలుసా అండి? ఈ లోక పాపం మనకు పెద్ద నరకం అనిపిస్తుంది. ఈ లోకంలో ప్రతి భోగేచ్ఛలు, సుఖాలు, మన కోరికలన్నీ వేస్ట్, నరకం చీరకొద్దు ఆ మాట ఎత్తక అంటామండి. హల్లెలూయా. నొప్పి అనిపించదు. అది నీకు నొప్పి అనిపించొద్దు అనుకుంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సంబంధం కలిగి జీవించాలి. యోగ గ్రంథము 22:21 ఉంటుంది కదండి, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అంట. ఎవరితో సహవాసం చేస్తే సమాధానం మేలు కలుగుతుంది? ఆయనతో సహవాసం చేయాలి, సమాధానం కలుగుతుంది. క్రీస్తులో కష్టాలు అని మనము చదువుకున్నామండి, ఇందాక మనం చూసుకున్నాం క్రీస్తులో అనుభవంలో కొన్ని కష్టాలు నష్టాలు. కానీ మరి ఆయనతో ఉంటే నీకు ఆ కష్టాలలో, నష్టాలలో, ఇరుకులో, ఇబ్బందులో ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. అదేంటో నువ్వు రుచి చూస్తావు, అనుభవం ఏంటో రుచి చూస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ లోకము నరకమా, క్రీస్తులో నరకమా అనేది. క్రీస్తులో ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఆ జీవితం కోసం ఏదైనా ఏదైనా త్యాగం చేయాలనిపిస్తుందండి. మరి నీకు క్రీస్తులో అనుభవం కావాలి అంటే ఈ లోకంలో, ఈ లోక స్నేహము నువ్వు చాలా దూరంగా ఉండాలి. ఈ లోకంతో స్నేహం చేయదు. ఈ లోకానికి నువ్వు చాలా వేరుగా ఉండాలి. ఈ లోక సహవాసము, ఈ లోక సంబంధము, ఈ లోక భోగచ్చలు కానీ, లోక సంబంధమైన ఈ దయ్యపు జ్ఞానంతో నువ్వు ఏమి సహవాసం చేయొద్దు. ఆ ఫోన్లు, 24 గంటలు టీవీలు, ఆ సీరియల్స్ కానీ, పిచ్చి పిచ్చి స్నేహము, పిచ్చి పిచ్చి ముసలమ్మ ముచ్చట్లు, అవన్నీ నువ్వు ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, యోగ గ్రంథం ప్రకారంగా 22:21 చేస్తే ఆయన నీకు ఏది సమాధానము, ఏది మేలు అనేది నీకు అనుభవం నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏది ప్రాముఖ్యము, ఏది నీకు అవసరము, ఏది అనవసరం అనేది దేవుడు చాలా చక్కగా నేర్పిస్తాడు. ఆయన జీవితం ఏంటో నీకు అర్థమైపోతుంది, ఆయన వైఖరి ఏంటో నీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆయన జీవితాన్ని, ఆయన జీవిత వైఖరిని నీ జీవితానికి అప్లై చేసుకుంటామండి. ఆయన మాట, ఆయన బోధ ఏ సమయంలో ఎలా మాట్లాడతాడు నా తండ్రి, ఏ సమయంలో ఎలా స్పందిస్తాడు,
ఏ సమయంలో నేను ఎలా ఉంటే ఎలా కోపగించుకుంటాడు అనేది నీకు అర్థమైపోతుంది. భార్యతో భార్య భర్తలు లేకపోతే భార్యతో భర్త భర్తతో భార్య ఎక్కువగా ఉంటారు కదండి, ఎన్నో ఇయర్స్గా ఉంటారు కదండి, వారికి చాలా బాగా అర్థమైపోతుంది ఏ సమయంలో ఎలా స్పందిస్తాడు, ఏ సమయంలో ఎలా కోపగించుకుంటాడు, ఏ సమయంలో ఎలా నవ్వుతాడు, నేను ఏం చేస్తే ఎలా ఐస్ అయిపోతాడు, ఎలా క్షమిస్తాడు, ఎలా మాట్లాడతాడు అనేది చాలా బాగా తెలుస్తుంది. మరి మన యజమానితో సహవాసం చేస్తే, ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తే నెక్స్ట్ నీ దేవుడు నిన్ను ఏమంటున్నాడు, ఎలా గద్దిస్తాడు కూడా నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు ఏం తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటావు. మన తండ్రి స్పందన ఏంటో మనకు అర్థం కావాలి, మన తండ్రితో స్నేహం చేయాలి, అప్పుడే నువ్వు నీతి విషయంలో జ్ఞాన అనుభవం గలవాడివై ఉంటావు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మన బైబిల్లో వ్యక్తులు చూసినట్లయితే చాలామందికి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, చాలా భక్తుల్ని హెచ్చించాడు. ఉజ్జియను కానీ, ఇస్కియను కానీ, చాలామందిని, సొలొమోనును కానీ, సౌలును కానీ, కొంతమందిని రాజుగా చేసి మంచి లెవెల్ వాళ్ళకి ఇచ్చాడు. ఆస్తి ఐశ్వర్యం, డబ్బు ఉంది, అంతా ఉంది. కొంతమందిని హెచ్చించిన తర్వాత విర్రవీగిపోయారు, వారికి అహంకారం వచ్చేసింది. వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, చనిపోయే ముందు నాకు తెలిసి ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, ఏ ఈ ధనము కాదు, ఈ ఐశ్వర్యం కాదు ప్రాముఖ్యము, ఈ ఆస్తులు కాదు, దేవుని మాట వినడమే చాలా ప్రాముఖ్యము, ఈ ఆస్తి పొందుకోవడం ద్వారా మన సాక్ష్యాలు కాదు, మన జీవిత సాక్ష్యాలు కాదు, ఈ ఐశ్వర్యం పొందుకోవడము లేకపోతే ఈ పదవి పొందుకోవడము, ఈ లాభం పొందుకోవడం సాక్ష్యం కాదు, దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞలు గైకొని జీవించడమే చాలా ప్రాముఖ్యమని తెలుసుకున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే దేవుని ఆజ్ఞను ఎవడైతే మీరిపోయాడో, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడు, శత్రువు చేతికి అప్పగించాడు, అపవాదికి. చనిపోయారు వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు, కొడుకులు రాజులు అవుతూనే ఉన్నారు, చాలా తక్కువ వయసులో, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఏలుతున్నారు, చనిపోతున్నారు. ఎందుకు? దేవుని ఆజ్ఞని మీరిపోతున్నారండి. వారికి దేవుడు అన్ని ఇచ్చాక, మంచి లెవెల్ ఇచ్చినాక, మంచి స్థాయి రాజు పొజిషన్ ఇచ్చినాక విర్రవీగిపోయారు. నేబాత్ కుమారుడు అనే యరోబాము కూడా దేవుడు మరి రాజుగా చేసినప్పుడు అతను కూడా ఇష్టం వచ్చినట్టు చేశాడు. నీకు ఏదైనా ఇస్తున్నాడు అని అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేసేందుకు కాదు, దేవుని చిత్తం నెరవేర్చేందుకు, ఆయన మాట విన్నందుకు. నీ కష్టమంతా, కష్టార్జితం అంతా, నీ సంపాదన అంతా ఇచ్చి ఇంకా ఆయన గురించి తెలుసుకునేందుకు, ఆయనలో జీవితం ఎలా ఉంటుందో, జ్ఞాన అనుభవం ఏంటో నువ్వు ఎరిగేందుకండి. మన ఇస్రాయేళ్ళు ప్రజలు ప్రతి ఒక్కరు చెడిపోవడానికి కారణం ఏంటి? సమృద్ధి అని అడిగినప్పుడల్లా ఆహారం నోటి దగ్గరకు వస్తుంది, అడిగినప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా, అయ్యో నా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తూనే ఉన్నాడు, అడిగే కొద్దీ ఇస్తూనే ఉన్నాడు. వీరు ఏం కోరుకున్నారంటే, ఎక్కువగా ఆహారం కోరుకున్నారు, వీళ్ళ సమృద్ధి, వీళ్ళ అవసరతలు కోరుకున్నారు, కానీ దేవుని సహవాసం కోరుకోలేదు, దేవుని అనుభవ జ్ఞానం కోరుకోలేదు. అయ్యో మాకు దేవుడు ఉంటే బాగుంటుంది, ఇంత పెద్ద అద్భుతం చేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అది గొప్ప అద్భుతం, ఇప్పటి నుంచి అయినా మాకు దేవుని సహవాసం కావాలని కోరుకోలేదండి. ఇంకా ఆహారం, ఇంకా మా అవసరతలు, ఇంకా మా అవసరతలను కోరుకున్నారు. ఆ మేలులే కోరుకున్నారు, వారికి ఆ మేలులే ఉరిగా మారిపోయిందండి. హల్లెలూయా. మేలును కోరుకున్నారు, ఆస్తి కోరుకున్నారు. ఏ ఆస్తి? ఈ లోక సంబంధమైన ఈ ఆస్తి, అదే ఆహారం. ఆ దేవుని కోరుకున్నారు, వారి కడిపేవారు దేవుడు, అందుకే చంపేసినారు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, మేలును కాదు, కానీ ఆయన మాట వినడం, మనము ఆయనను సంపాదించుకోవాలన్న జ్ఞానము దేవుడై ఉన్నాడు.
మనం ఆయనను సంపాదించుకుంటే మనకు ఏ జీవితం అవసరం? ఈ లోక సంబంధమైన అవసరమా? ఈ లోక సంబంధమైన భోగిచ్చలు అవసరమా? ఈ లోక సంబంధమైన శరీర ఇచ్చలు, సొంత కోరికలు, స్వార్థము అవసరమా? ఏది ప్రాముఖ్యం అనేది దేవుడు మనకు తెలియజేస్తాడండి. మన పౌలయ్య గారు ఒక మాట అంటాడండి, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీయులు 5:15 జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియు నిశ్చయించుచున్నాము అంటున్నాడండి. ఏంటంట 17వచనంలో ఏమంటున్నాడు? కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు. జీవించేవారు ఎవరి కొరకు జీవించాలంటున్నాడు? మన కోసమా? మన సాటిస్ఫాక్షన్ కోసమా? మన అవసరతల కోసమా? మన అక్కర్ల కోసమా? మన స్వార్థం కోసమా? మన పాపం కోసమా? మన భోగిచ్చల కోసమా? మన కోసం చనిపోయిన దేవుడి కోసం మనం జీవించాలంట. మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందాడని మనము నిశ్చయించుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆయన కోసం జీవించాలని నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు, నీకు ఆస్తి ఉంటేనే నన్ను ప్రేమించావు, నీకు అన్నీ ఉంటేనే ప్రేమించు, లేకపోతే నాకు ఇన్సల్ట్ అవుతుంది అన్నాడా అండి? నేను ఎలాగైతే ఈ భూమి మీద జీవించానో నా కొరకు కూడా మీరు అలాగే జీవించాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలను గాక. ఈ భూమి మీద నేను ఎలాగైతే జీవించానో మీరు అలాగే జీవించండి. ఆస్తులు, ఐశ్వర్యం, బంగారం పెట్టుకొని, నగలు పెట్టుకొని, అవన్నీ పెట్టుకొని అవన్నీ ఉంటే ఇంకా దేవుడు ఎందుకు? వాటి మీదనే ఉంటుంది, వాటి మీదనే మనసు ఉంటుంది వీరికి. అందుకే మీ దేహములను, మీ అవయవములను దేనికి అప్పగించుకుంటారో వాటికి మీరు దాసులు అయిపోతారు. మరి దేనికి అప్పగించుకోవాలి? దేనికోసం బ్రతికేందుకు అప్పగించుకోవాలి? మన దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాలను, మన దేహములను. ఆయనకు మనం దాసులు కావాలని, ఆయన కోసం జీవించాలని తపన మనలో ఉండాలి. మన కోసము చనిపోయిన, తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం మనము జీవించాలంట. హల్లెలూయా. కాబట్టి ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల, ఒకవేళ క్రీస్తులో పాలివాడుగా ఉన్నట్లయితే, పాలి భాగస్థుడిగా ఉన్నట్లయితే, ఒకవేళ పాలి భాగస్థుడిగా కావాలని నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావా? క్రీస్తులో జీవించాలనుకుంటున్నావా? ఆయనలో ఆయన అనుభవ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆయన జీవిత వైఖరిని తెలుసుకొని నీ జీవితానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నావా? ఆయన అనుభవం గుండా ప్రయాణించాలనుకుంటున్నావా? క్రీస్తు టూర్ చేయాలనుకుంటున్నావా నువ్వు? హల్లెలూయా. అయితే నువ్వు నీ కోసం జీవించవద్దు. అంతకుముందు నువ్వు నీ కోసమే జీవించావు. ఎంతకుముందు? క్రీస్తులో పాలిభాగస్థం లేనప్పుడు, పాలిభాగం లేనప్పుడు, క్రీస్తు మరణంలోనికి బాప్తిసం పొందనప్పుడు, ఈ లోకస్థునిగా ఉన్నప్పుడు, ఈ లోక స్నేహంగా ఉన్నప్పుడు నీ కోసం జీవించావు? నీ అవసరతల కోసము, నీ కోసము, నీ పిల్లల కోసమో, లేకపోతే నీ కోరికల కోసము, నీ ప్రతి విషయంలో నీ కొరకు, నీ కొరకు, నీ స్వార్థం అని జీవించావు. కానీ ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు క్రీస్తు నందు జీవించాలి. ఇక మీదట క్రీస్తు కొరకే జీవించాలి. తన శరీర విషయమై అతిక్రమముల విషయమై చచ్చిపోయి ఇక మీదట క్రీస్తు నిమిత్తమే జీవించాలి. ఆయన నిమిత్తం జీవించేవాడు ఆయనలాగానే జీవించాలి. ఆయన జీవితం లాగానే, ఆయన జీవిత వైఖరిని అప్లై చేసుకొని, మాదిరిగా పెట్టుకొని జీవించాలి. ఇదిగో పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమయ్యేను. పాతవి అంటే ఎలా గతించిపోయాయి? నువ్వు పాత విషయానికి, నీ పాత జీవితానికి, ఈ లోక ఇచ్చలకు, ప్రతి దానికి చచ్చిపోయి నూతనపరచబడాలంట. కొత్తగా పుట్టిన శిశువు పోలే జీవించాలి.
మనము ఈ వర్డ్ని ఒక బ్లెస్సింగ్గా తీసుకుంటామండి. పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తం నూతనమైంది. మనం దేవుని నమ్ముకుంటే సరిపోయింది, మన పాపములు వెళ్ళిపోయాయి. నీ పాపములు దేవుడు ఇంకా తుడిచివేశాడు ఇట్లా అనుకుంటామండి, కానీ నువ్వు నిర్ణయించుకోవాలి, అలా జీవించాలని నువ్వు తపన పడాలి. నీకు ఒక బాధ్యత ఉంది ఆయనలో పారిభాగస్సుడుగా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఇంకా పాపం పోతాయా అండి? ఆయన మరణంలోనికి, ఆయన శ్రమల్లోనికి, ఆయన నిందల్లోనికి, హింసలలోనికి, ఇరుక్కుల్లోనికి, కష్టాల్లోనికి పాలి భాగస్థులము. మన నీ పాతవన్నీ గతించుకోవాలి, వాటి కొరకు ఇంకా జీవించొద్దు అని అర్థమని పావులు గారు చెప్తున్నారు. ఇంకా జీవించేవాడవు నువ్వు, క్రీస్తునందు ఉన్నావా, ఉంటున్నావా, వస్తున్నావా ఆయనలోనికి? అయితే ఇక ముందు నువ్వు నీ కొరకు జీవించకూడదు. నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి, నీకు బాధ్యతలు ఉన్నాయి ఆయన కుమారునిగా. ఆ పాతవన్నీ గతించిపోయి నూతనంగా జీవించాలి. క్రొత్త వాయను క్రొత్తగా ఉండాలి అంతే. క్రొత్త వాయను అని అంటే నువ్వు అలా ఖచ్చితంగా జీవించాలి అంతే. ఈ మాటని చాలా సింపుల్గా తీసేసుకుంటారు ఒక బ్లెస్సింగ్గా. నువ్వు దేవుళ్ళకి వచ్చావు, నీ పని అయిపోయింది, బాప్తిసం తీసుకున్నావు, నీ పాపాలన్నీ దేవుడు తుడిచివేశాడు, ఆయన క్షమించాడు, కరెక్టే. నీ పాపమును నువ్వు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనలో క్రీస్తులో నీకు అనుభవం కావాలంటే, ఆయన అనుభవము నువ్వు చూడాలంటే, ఆయన నీతి అనుభవం ఏంటో నువ్వు రుచి ఎరగాలంటే, ఇక మీదట నీ గురించి నువ్వు జీవించకూడదు. నీ పాత జీవితానికి మరలా నువ్వు జీవించకూడదు, వాటికి పోకూడదు, ఈ లోక స్నేహానికి పోకూడదు. నీ సంపదను అంతా ఇచ్చిపోయి నువ్వేంటి, నూతన సృష్టి క్రీస్తులో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి చేయవలసినటివి. నీ సంపదను అంతా ఇచ్చి సంపాదించుకో, బుద్ధి జ్ఞానం సంపాదించుకో. దాన్ని నువ్వు గొప్ప చేసినావు అనుకో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను గొప్ప చేస్తాడండి. హల్లెలూయా. నువ్వు దాన్ని గొప్ప చేయాలి, అప్పుడు నువ్వు నీతి విషయము అనుభవ జ్ఞానం ఏంటో తెలుసుకుంటావు, సత్యమేందో అసత్యమేందో నువ్వు గ్రహిస్తావు. ఈ లోకము శాశ్వతము కాదు, శాశ్వతమైన జీవితం కోసం నువ్వు ప్రయాసపడతావు. నీ కనులు ఎప్పుడూ పరసంబంధమైన వాటి గురించే వెతుకుతూ ఉంటాయి, భూ సంబంధమైన వాటి కోసం వెతకవాలి. క్షయమైన వాటి కోసం నువ్వు అస్సలు వెతకవు, అక్షయమైన వాటివే చూస్తూ ఉంటావు, గ్రహిస్తూ ఉంటావు. ఈ జ్ఞానం లేక చాలామంది నశించిపోతూ ఉంటారు. లోపాలని, పాపాలని, ఆస్తిని, ఐశ్వర్యములను, అద్భుతములను అప్లై చేసుకుంటున్నారు కాబట్టే చాలామంది నశించిపోతున్నారు. ధనవంతులు పరలోక రాజ్యాన్ని ఎప్పుడు స్వాతంత్రించుకునిలేరు. దైవ జ్ఞానం లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో కూడా తెలుసుకోలేడు. ఆయనను ప్రేమించాలి అని అంటే ఆయన ఆజ్ఞలు కై కొనాలి. ఆయన మనసును ఎరగాలంటే ఆయనను వెతకాలి. నన్ను వెతుకువాడు నన్ను కనుగొంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు, నీతి అనుభవమును కనుగొంటాడు. నేనేంటో రుచి చూస్తాడు, నా అనుభవం ఏంటో రుచి చూస్తాడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అదే సామెతల గ్రంథంలో ఉంటుందండి ఆ మాట, 8వ అధ్యాయంలో. అవును, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. 5వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. హల్లెలూయా. అలాగనే అదే 8వ అధ్యాయం 35వ వచనంలో అంటున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటున్నాడు. హల్లెలూయా. ఆయనను వెతకాలి, వెంబడించాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇక మీదట ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసులు ఇక మీదట జీవించేది నీ కొరకు కాదు, నీ కోసము మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు జీవించు. ఆయన కోసం నువ్వు నార్మల్గా ఉండాలండి. హల్లెలూయా. చాలా నార్మల్గా తగ్గించుకొని ఉండాలి. ఎందుకక్క ఇవన్నీ ఇంతగా మనము ఒక నలిగిపోవాలా, ఇంతగా
సతమతం అవ్వాలి ఇంతగా భరించాలా ఎలా అని అంటే చూడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా పరిపూర్ణుడండి హల్లెలూయా ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా పరిపూర్ణులుగా నిలబెట్టుకోవాలని ఆయన తపన ఆయన పరిశుద్ధుడు ఆయనతో యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలి యుగ యుగాల తరతరాలు ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి మన దేవునితో ఉండాలంటే ఈ లోక సంబంధమైన నీతి మురికి గుడ్డలతో సమానమండి నువ్వెంత ఐశ్వర్యవంతుడైన ఎంత అయినా కూడా వేస్ట్ దేవునికి ఆయన కుమారులుగా మనము ఆయనతో ఉండాలి అని అంటే పరిపూర్ణులుగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అవన్నీ లోపాలు పోవాలి అని అంటే మనము ఆయనలో పరిభాగస్థులం అయితే ఆయన అనుభవ జ్ఞానం నేర్పిస్తాడు ఆయన అనుభవ జ్ఞానం నువ్వు నేర్చుకున్నావంటే నీకు కష్టం అనిపించదు చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానం మేలు కలుగుతుంది ఆ మేలు అంటే నువ్వు అనుభవిస్తావు ఆయనతో సహవాసం చేస్తే హల్లెలూయా కాబట్టి దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్